ఆది బ్రాహ్మణే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మున్సిపల్ మినిస్టర్ ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్నవి కాకుండా ఇంకా చాలా అవసరం ఉంది పట్టణంలో. చాలా దగ్గర పబ్లిక్ టాయిలెట్స్ అత్యవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. బిజినెస్ పక్కన విలేజ్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కార్యక్రమం భాగంగా పట్టణంలో 3 టాయిలెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొక టాయిలెట్ 2 ఒక రూట్ ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఒక కార్యక్రమం అక్కడ చేస్తున్నాము. దీనిలో ఇది పిండిపిండి మోడల్ సులాభాలే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎలాంటి దుర్గంధం ఉండదు. చాలా నీట్గా చాలా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కనుక ఎలాంటి ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉన్న షాప్లోకి వచ్చిన పబ్లిక్, ఇక్కడ వచ్చిన బిజినెస్ వ్యాపార నిమిత్తము పల్లెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా అందరూ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా సెంటర్ స్పేసు కనుక ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఎలా ఉపయోగం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా దీన్ని కట్టిన తర్వాత ఆ మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఆ మోడల్ కూడా చాలామంది ఇంత బాగుంది ఇక్కడ అనేది ఒకటి ఇక్కడ ఉన్న సమస్య కలుగుతా తీసుకున్న సమస్య చాలా తగ్గిపోతాయి. కనుక ఈ సందర్భంలో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు 5వ రోజు మరి పట్టణ ప్రగతి కార్యక్రమం స్టార్ట్ చేయక ముందు సీఎం గారు ప్రత్యేకంగా ఒక మీటింగ్ అరేంజ్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సలహాలు సూచనలు అందులో ముఖ్యంగా ప్రతి ఒక్క పట్టణానికి కూడా పబ్లిక్ టాయిలెట్లు అరే ఈ షీ టాయిలెట్స్ కూడా కంపల్సరీ ఇప్పించుకోమన్నారు. ఇవి ఉన్నాయి అన్నమాట. జగిత్యాల పట్టణం కోసం తప్పకుండా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది పట్టణాల్లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అందుకే కంపల్సరీ అవి నిర్మించుకోవాలని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు శిల్పాలతో మాట్లాడి వాళ్ళకు అనుగుణంగా ఈ సత్రం దగ్గర మనకి జగిత్యాల పట్టణంలో మొదటిసారిగా సత్రం దగ్గర ఒక సులభ కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో పబ్లిక్ టాయిలెట్ని పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే సుమారు 15,000 మంది జనాభా ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు.
చేశారు. అలాగే మనది పట్టణం అనేది ఒక జిల్లా కేంద్రం, చాలా కొన్ని వేల మంది కూడా చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుంచి కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. రవాణా పరంగా కూడా రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఈ టాయిలెట్స్ అనేవి వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాగే ఇక్కడ అసలు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది, సులభాల చేతనే ఉంటుంది. ఎలాంటి దుర్గంధం కానీ ఎలా కూడా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా. ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను, ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోకండి, దయచేసి అందరికీ కూడా సహకరించండి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో కూడా చాలా షాప్స్ ఉన్నాయి, ఈ కూడల దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా చాలామంది కస్టమర్స్, ఇందాక చెప్పినట్టు 15,000 మంది పబ్లిక్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంతో సులభంగా ఉంటుంది ఇక్కడ టాయిలెట్స్ ఉంటే, ముఖ్యంగా మహిళలకి కూడా. అందుకే దయచేసి అందరూ కూడా సహకరించండి. ఇలాంటి వాసనలు కానీ దుర్గంధం కానీ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ డైలీ మెయింటెనెన్స్ వేసి ఉంటుంది. మరొకసారి పట్టణ ప్రగతికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా ఎంతో బాగా సహకరిస్తున్నారు. మా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి, మా కమిషనర్ గారు, ఈ గారు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి పనిచేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. మీ అందరి సహకారాలు కూడా పట్టణ అభివృద్ధికి కానివ్వండి, మన పట్టణ ప్రగతి ప్రోగ్రాం కార్యక్రమం దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడానికి, అలాగే మన జగిత్యాల ఒక పట్టణాన్ని మన స్టేట్లోనే ఒక మంచి పట్టణంగా రూపుదిద్దుకోవడానికి, ఒక హరిత పట్టణంగా మనం తీర్చిదించుకోవాలంటే మీ అందరి సహకారాలు కూడా మాకు అవసరం. మీ అందరి సహకారాలతో కూడా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు సహాయాన్ని అందిస్తున్న మా స్టాఫ్ అందరికీ, అలాగే ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా, మరియు పెద్దలకు, మరియు అలాగే చిన్న పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు సార్.